ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రెండు రాష్ట్రాలకి, హైదరాబాద్లో ఉన్నటువంటి నాచారం, అదేవిధంగా కర్ణాటక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యలహంక, రెండు రాష్ట్రాలకి రైస్ బ్యాగ్స్ నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. డైరెక్ట్ బస్సెస్ లేని వాళ్ళు నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సింగరాయకొండకి మొత్తం మూడు రాష్ట్రాలకు ఈరోజు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింగరాయకొండ, తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి నాచారం, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి యలహంక, మూడు రాష్ట్రాలకి మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. నవతారు, యలహంకకి, నాచారం. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సింగరాయకొండ, ఆంధ్రప్రదేశ్లో సింగరాయకొండకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా. అదేవిధంగా నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి యలహంకకి, అదేవిధంగా తెలంగాణ ఏరియా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాచారం హైదరాబాద్ దగ్గరలో అక్కడికి ఈరోజు రైస్ బ్యాగ్స్ మొత్తం మూడు రాష్ట్రాలకి పంపించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొత్తం త్రీ స్టేట్స్కి రైస్ బ్యాగ్స్ ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. డైరెక్ట్ బస్సెస్ లేకుండా ఉంటే నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రైస్ బ్యాగ్స్ వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోన షుగర్లెస్ రైసు, పోయిన సంవత్సరం నవంబర్ 2023లో పంట వేస్తే 2024 మార్చి వరకు అది కోయడం జరిగింది. ఇప్పుడు రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రెండు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింగరాయకొండకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నాచారం హైదరాబాద్ దగ్గరలో ఉంది అక్కడికి, అదేవిధంగా పక్క రాష్ట్రమైన కర్ణాటక యలహంక అనే ఊరికి డైరెక్ట్ బస్సెస్ లేకుండా ఉన్నటువంటి నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా బస్సెస్ ఉన్న దగ్గరికి ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా 24 గంటల్లో వినియోగదారుల గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతూ ఉంటుంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా అంటే మూడు రోజుల పైన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వినియోగదారుల గమ్యస్థానాలకి జాగ్రత్తగా పంపించడం జరుగుతూ ఉంది. వాన్లు పడతాయి, గప్పక్కన వాన్లు పడతాయనే కారులో జాగ్రత్తగా ఒక్క బొట్టు కూడా బియ్యం బస్తా మీద పడకుండా జాగ్రత్తగా తీసుకురావడం చేయడం జరుగుతూ ఉంది. అంటే వినియోగదారులు వెహికల్తో ఎదురు చూస్తూ ఉంటారు రైస్ బ్యాగ్స్ కోసం, వాళ్ళ కోసం చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.